హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో మీకు అర్థమైపోయింది కదా, పర్పుల్ హాల్ అండి. నేను పర్పుల్లో కొన్న ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను, మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఆఫర్లో నేను ఏం కొన్నాను, ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్పుల్లో ఆఫర్ నడుస్తుందండి. లైక్ బై వన్ గెట్ వన్ ఫ్రీ నడుస్తుంది, అండ్ ఆల్సో 50% డిస్కౌంట్ ఆన్ ఫ్యూ ప్రోడక్ట్స్ నడుస్తున్నాయి. నేనైతే బాగానే కొన్నానండి, చాలా కాస్మెటిక్స్ కొన్నా, చాలా ప్రోడక్ట్స్ కొన్నా. సో మెయిన్లీ ఆడవాళ్ళం ఇప్పుడు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఈజీగా అయిపోతాం కదా, అంటే ముఖ్యంగా మన బ్యూటీ ప్రోడక్ట్స్కి వచ్చేస్తే, మన ఫేస్ గురించి కానీ హెయిర్ గురించి కానీ ఏవైనా వీడియోస్ చూస్తే మనం వెంటనే ట్రై చేస్తాం. ఒకవేళ మనం ఆ ప్రాబ్లమ్స్తో ఫేస్ అవుతే, లైక్ స్కిన్ కానీ హెయిర్ కానీ, మనం వెంటనే ఎవరైనా వీడియోస్ షేర్ చేసి ఆ బాగుంది ప్రోడక్ట్ అని అంటే ఫస్ట్ చేసే పని పోయి కొనడమే కదా. సో అలాగే నేను కూడా నాకున్న ప్రాబ్లమ్స్, నాకు ఈ మధ్య చాలా పింపుల్స్ వస్తున్నాయి, మీకు ఇందులో కనిపించట్లేదేమో వీడియోలో. సో కొంచెం యాక్నీ మార్క్స్ వచ్చినాయి, అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ అవుతుంది. దానికైతే రీజన్ అయితే ఉంది, మేము వర్క్ చేసే దాన్ని బట్టి మాకు ఎక్సర్సైజ్ ఉండదు, వాకింగ్ ఉండదు. సో 7 to 8 hours కూర్చొని అలానే వర్క్ చేస్తూ ఉంటాం, అండ్ మళ్ళీ దానికి తోడు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి కనీసం డి విటమిన్ రాక, సన్లైట్ లేక ఇంట్లోనే రూమ్లలో ఉండి అదొకటి అవుతుంది. థర్డ్ థింగ్, ప్రాపర్ ఫుడ్ లేక, ఈ మధ్య నేను సెకండ్ బేబీ కన్సీవ్ అవ్వడం కోసం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా. సో దానివల్ల కూడా, ఆ మెడిసిన్స్ వల్ల, కొంచెం హెవీ డోస్ వల్ల కూడా నాకు బాడీలో చేంజెస్ అనేది వస్తున్నాయి. సో దానివల్ల ఫేస్ మీద అండ్ బాడీ మీద, హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏజ్ కూడా అండి, సో వన్స్ 30+ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇంటేక్ అనేది బాగుండాలి. ఇవనేది సెకండరీ, ఈ కాస్మెటిక్స్ ఏవైనా సెకండరీ. సో నేను కొన్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి, చాలానే ఉన్నాయి. లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్స్ అన్ని మీకు చూపిస్తా. లెట్స్ స్టార్ట్. ద ఫస్ట్ నేను యాడ్స్ గుడ్నెస్ వాళ్ళది ఇండిగో పౌడర్ అయితే నేను తీసుకున్నానండి. నాకు గ్రే హెయిర్ ఉంది, ఇఫ్ యూ కెన్ సీ, నాకు ముందు మళ్ళీ పోయిపోయి ఆ ముందు వస్తుంది ఈ గ్రే హెయిర్. ఇక్కడ కవర్ చేసుకోవాలంటే చచ్చిపోతున్నా. ఇంతకుముందు అంటే ఏదో కాటుక అవి పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఈ వైట్ హెయిర్. సో ఈ వైట్ హెయిర్ ఎక్కువ అవ్వడంతో నేను ఒకటైతే స్ప్రే కొనుక్కున్నా, అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఇండిగో పౌడర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన. నిపూర్ హెన్నా అండ్ ఆల్సో బయో ఆర్గానిక్ వాళ్ళది ఇండిగో పౌడర్ అండి. ముందు రోజు నిపూర్ హెన్నా మొత్తం అప్లై చేసి హెయిర్ వాష్ అయినా నెక్స్ట్ డే అదే రోజు కూడా పెట్టుకోవచ్చు, బట్ ఫస్ట్ హెన్నాతో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత బయో ఆర్గానిక్ ఇండిగో పౌడర్ అనేది అలోవీరాతో కలిపేసి తలకు పెట్టి అది ఒక 3 hours ఉంచుకొని వాష్ చేసుకునేదాన్ని. రిజల్ట్ మాత్రం అమేజింగ్గా ఉండే. సో పర్పుల్లో ఇప్పుడు ఈ మధ్య చాలా మంది యాడ్స్ గుడ్నెస్ పౌడర్ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఆ ప్రోడక్ట్, ఇండిగో పౌడర్ అండి. ఇదైతే నేను ఈసారి ట్రై చేసి చూద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ, ఈ వీడియో కూడా నేను మీకు పెడతా, రిజల్ట్ ఎలా ఉంది, ఇండిగో పౌడర్ గ్రే హెయిర్ కి పనిచేస్తుందా లేదా, పనిచేస్తే ఎన్ని వీక్స్ ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియో తీసి పెడతా. ఈ మధ్య ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి సో కంపల్సరీ మేకప్ అనేది ఇంపార్టెంట్. నాకైతే మేకప్ మీద 0 knowledge అండి, నాకు మేకప్ అసలు ఐడియా లేదు. ఏదో బేసిక్ అది కూడా ఇలా వీడియోస్ చూసి నేర్చుకొని చేసుకోవడమే కానీ పర్ఫెక్ట్ మేకప్ అయితే నాకు చేత కాదు, అది నేను నేర్చుకోవాలి. సో ఈ మధ్య గుడ్ వైబ్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటున్నాయి. సో ఈ గుడ్ వైబ్స్ హైడ్రాగ్లో బీబీ క్రీమ్ ఇది, ఇదైతే కొనుక్కున్నా, ఇంకా స్టార్ట్ చేయలేదు, యూజ్ చేయలేదు. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇవి నేను వీడియో తీసి పెడతాను. నేనైతే యూట్యూబర్స్ చేసిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూసి వాళ్ళ రివ్యూ ప్రకారంగా నేను కొనుక్కున్నా. ఒకవేళ మీరు కూడా వాడుతున్నారా, వాడితే రిజల్ట్ ఎలా ఉంది, బాగుంటుందా బాగాలేదా, ఎస్ ఆర్ నో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకోటి గుడ్ వైబ్స్ వాళ్ళదే, గుడ్ వైబ్స్ వాళ్ళది పాపయ్య పీల్ ఆఫ్ మాస్క్. సో ఇది ఒకటి కొనుక్కున్నా, ఇది మనకి ఎంత ఎంఎల్. సో ఇంకొకటి అండి, ఇది ప్లమ్ వాళ్ళది ఫేస్ వాష్. ఇది గ్రీన్ టీ పోర్ క్లీన్సింగ్ ఫేస్ వాష్, ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. ఇది 75 ml అండి ఇంత ట్యూబ్. సో ఇది నైట్ పడుకునే ముందు ఇది ఫేస్ వాష్ చేసుకొని, అండ్ దీంతో పాటు ప్లమ్ నైట్ జెల్ ఒకటి ఉంటుంది, అది చిన్న ట్యూబ్, నేను అది పర్పుల్తో కొనలేదు కాబట్టి అది వేరే, నేను ఆల్రెడీ వాడుతున్నా అది.
సో అది నేను స్మిటన్ యాప్ లో కొన్నాను బేసిక్ శాంపిల్ ప్లమ్ ప్రోడక్ట్స్. దాని తర్వాత ఓకే బాగుంది, నాకు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది అని తెలిసిన తర్వాత పర్పుల్ లో ఇది కొనుక్కున్నా. సో ఇది ఫేస్ వాష్, నీట్ గా పడుకునే ముందు ఇది ఫేస్ వాష్ చేసుకొని దీంతో అండ్ నైట్ జెల్ ప్లమ్ వాళ్ళదే ఉంటుంది అది అప్లై చేసుకొని హ్యాపీగా పడుకోండి. సో ఈ పింపుల్స్ అనేది నాకు కొంచెం లైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం కొంచెం. సో ఏదైనా కొంచెం వాడాలి, 1 or 2 weeks తర్వాతనే మనకి ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇది ఒకటి. అండ్ మళ్ళీ ఇంకోటి గుడ్ వైబ్స్ వాళ్ళదే, ఇది ఒక ఫేస్ వాష్, ఆరెంజ్ ఫ్లేవర్ లో ఫేస్ వాష్ అండి, ఇది బ్రైటనింగ్ ఫేస్ వాష్ అంట. సో ఇది ఒకటి కొనుక్కున్నా 120 ml. సో మనకి అన్ని ఆఫర్స్ లోనే ఉన్నాయి. అండ్ ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే నైకా అండ్ అమెజాన్ స్మిటన్ వీటన్నిటిలో కంపేర్ చేస్తే మనకి పర్పుల్లో ఎంఆర్పి మీద చాలా డిస్కౌంట్ ఉంది. దానికి తోడు కొత్తగా మనము లాగిన్ చేసిన వాళ్ళకి ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు, బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆన్ ఫ్యూ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో 50% ఆఫ్ ఆన్ ఫ్యూ ప్రోడక్ట్స్. సో నాకు తెలిసి పర్పుల్ ఇస్ ద బెస్ట్ యాప్ టు బై ఆల్ దీస్ ప్రోడక్ట్స్ అండి. హెయిర్ అమ్మాయిలకి స్కిన్ హెయిర్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో నాకు ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది, ఇంతకుముందు చాలా ఒత్తుగా ఉండే నా జుట్టు, బట్ ఈ మధ్య హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకని మళ్ళీ గుడ్ వైబ్స్ వాళ్ళదే నేను స్ట్రెంగ్తెనింగ్ షాంపూ ఒకటైతే కొనుక్కున్నా. దీంట్లో మనకి షికాకాయ ఆమ్లా ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఇది 300 ml అండి, 300 ml 350 rupees, బట్ నాకు ఇది ఆఫర్లో వచ్చింది. లెట్స్ సీ నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేసి ఇండివిజువల్గా షార్ట్స్లో కానీ నార్మల్ వీడియోలో కానీ తీసి పెడతా వీటి రివ్యూ. ఒకవేళ మీరు కూడా యూస్ చేస్తే ప్లీజ్ డూ కమెంట్, మీ రివ్యూని కమెంట్ ద్వారా నాకు పంపండి. మీరు కూడా ఇది వాడుతున్నారా, వాడితే ఎలా ఉంది నాకు కమెంట్ చేసి చెప్పండి, వాడొచ్చా వాడొద్దా బాగుందా బాగాలేదా కమెంట్ ద్వారా చెప్పండి. గుడ్ వైబ్స్ వాళ్ళది హైడ్రాజెల్ అండి, దీనికి యాక్చువల్లీ ఇట్లా ఒకటి పేపర్ ఇస్తారు కదా, బట్ నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మేకప్ వేసుకున్నప్పుడు యూస్ చేశాను చూడండి. ఇదైతే ఇలాగే షార్ట్స్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు రివ్యూస్ ఇస్తారు కదా, అలా రివ్యూ ఇచ్చినప్పుడు నాకు చాలా వాళ్ళ రిజల్ట్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో అలా ఇది కొనుక్కున్నాను, హైడ్రా బోల్ట్ కాజల్. ఇదైతే లాంగ్ లాస్టింగ్ ఉంటుందంట, చాలా అవర్స్ ఉంటుందంట. సో ఇదైతే తీసుకున్నాను, ఈరోజే ఫస్ట్ డే ఈరోజైతే నేను పెట్టుకున్నా, నాకైతే బాగా అనిపించింది. నా కళ్ళకి చూసారు కదా డిఫరెన్స్ బాగుంది. అండ్ దీనికి తోడు నేను కొన్నాక నాకు 2 products అయితే ఫ్రీ వచ్చాయండి. ఒకటేమో మేబీ బేసిక్ బిల్ చేసినందుకు అండ్ ఇంకొకటి ఫస్ట్ టైం లాగిన్ చేసి కొన్నందుకేమో. సో దాంట్లో మనకి ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తూ ఉంటారు, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సింది. సో దాంట్లో నేను ఈ 2 అయితే కొన్నానండి, సారీ ఈ 2 ఫ్రీ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకటేమో డర్మ్ డాక్ యాంటీ యాక్నీ ఫేషియల్ కిట్ అంట, ఇది సాల్సిలిక్ యాసిడ్తో ఉంది. సో సాల్సిలిక్ యాసిడ్ అనేది చాలా మంది యూస్ చేస్తున్నారు ఇప్పుడు. సో మళ్ళీ యాంటీ యాక్నీ అంటే నాకు ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయని చెప్పాను కదా, సో దానికి ఇది ఉపయోగపడుతుందేమో. అసలే ఇప్పుడు అన్ని పండుగలు వస్తున్నాయి, ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత వినాయక చవితి, అలా ఇప్పుడు అన్ని పండుగలు స్టార్ట్ అయ్యే సీజన్ కదా. సో మేబీ ఇది నాకు యూజ్ అవుతుందని అనుకుని ఇది అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫ్రీ ఐటమ్స్లో వాళ్ళు చూపించిన దాంట్లో. ఇది ఒకటి. అండ్ ఇంకొక ఫ్రీ ఐటమ్ కూడా ఇదండి, ఇది హెయిర్ షాంపూ లారియల్ వాళ్ళది. ఇది చిన్న ట్యూబ్ ఇచ్చారు, ఫ్రీ అంటే నేను ఏదో పెద్దగా అనుకున్నాను కానీ ఇది శాంపిల్ అంట. సో ఇంత చిన్నదైతే ఇచ్చారు, దీని మీద ప్రైస్ ఇవ్వలేదు. ఇది ఫ్రీ కాబట్టి, ఇది ఫ్రీ కాబట్టి మేబీ దీనికి ప్రైస్ ఇవ్వలేదేమో. సో మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని మీకు ఫ్రీ ఐటమ్స్ అనేవి చూపిస్తారు, సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటి. అండ్ ఇంకొకటి అండి, ది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి, గుడ్ వైబ్స్ వాళ్ళది. ఇది ఫేస్ ప్యాక్, ఇది ఇన్స్టాగ్లో పౌడర్ అండి. సో 100% ప్యూర్ ఇన్స్టాగ్లో పౌడర్ అంట, ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది. నేను దీంట్లో టర్మరిక్ తీసుకున్నాను, దీంట్లో చాలా ఉన్నాయి. సో నేను తీసుకుంది టర్మరిక్ అండి, అబ్బా ఇదైతే చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. ఎలాంటి వాళ్ళకైనా, ఎలాంటి ఫేస్ టెక్స్చర్ ఉన్న వాళ్ళకైనా ఇది కంపల్సరీ మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తాను. నేను ఇది వీడియో తీసుకున్నా షార్ట్స్,
సో దాంట్లో మీరు ఒకసారి వీడియో చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో. దానికి నేను ఫస్ట్ అప్లై చేయకముందు ఎలా ఉంది, అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీరు ఒకసారి వీడియో చూడండి. అమేజింగ్ ప్రోడక్ట్ అండి. ఇప్పటి వరకు నేను కొన్న ప్రోడక్ట్స్లో ఇంత ఇన్స్టాంట్ రిజల్ట్ ఇచ్చిన ప్రోడక్ట్ అయితే నేను చూడలేదు. సో ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది. ఈ పౌడర్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనము రోస్ వాటర్తో అన్న ఈ ప్యాక్ కలిపి వేసుకోవచ్చు, ఆర్ మిల్క్ అండ్ కర్డ్, ఎనీథింగ్ మీరు కావాల్సిన. మీకు ఒకవేళ పాలు మీగడ పెరుగు అలా పడదు అనుకున్న వాళ్ళు రోజ్ వాటర్ యూస్ చేయొచ్చు. నాకైతే పడదండి, నాకు పాలు మీగడ ఆర్ అదేమన్నా కొంచెం ఆయిలీ ఆయిలీ ఉంటుంది, దానివల్ల నాకు వెంటనే పింపుల్స్ వస్తాయి. సో నేనైతే రోజ్ వాటర్ యూస్ చేసి ఈ ప్యాక్ వేసుకున్నా. ఈ ప్రోడక్ట్ అయితే మస్ట్ బై ప్రోడక్ట్ అని చెప్తా, కంపల్సరీ మీరు కొనుక్కోండి. నేను ఆల్రెడీ యూస్ చేసిన. సో నేను నిన్న నైట్ అండి, నిన్న నైట్ కూడా నేను ఇది అప్లై చేసిన. చూడండి నా ఫేస్ లో అయితే గ్లో నాకు కనిపిస్తుంది. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇదైతే అమేజింగ్, ఐ లవ్ దిస్. సో అంతే. సో దీస్ ఆర్ మై ప్రోడక్ట్స్, ఇవన్నీ నేను కొన్న ప్రోడక్ట్స్ అండి. మీరు కూడా ఏం కొన్నారు షేర్ చేయండి, మీ రివ్యూ కూడా నాకు పంపండి. నేను కొన్న ప్రోడక్ట్స్ లో మీరేమన్నా కొన్నారా, బాగుందా బాగాలేదా రివ్యూ నాకు కమెంట్ ద్వారా చేసి పంపండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అమ్మతో అల్లరి పిల్ల.